కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పది గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది దీంతో అన్ని సర్వీసులు అన్ని ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడెక్కడ స్తంభించనున్నాయి పది గంటల నుంచి అలాగే మెట్రో రైలు కూడా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల మధ్య తన మెట్రో రైలు సర్వీసులని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు లాస్ట్ సర్వీస్ ఉంటుందనే కొత్త చాట్ని ప్రకటించింది మెట్రో రైల్ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు సల్లింపించిన సంగతి మనకందరికి తెలిసిందే మెట్రో రైల్ కూడా ఆ టైమ్స్ ప్రకారం మాత్రమే తమ సర్వీసులను నడపాలని నిశ్చయించింది ఉదయం ఏడు గంటలకి ఫస్ట్ ట్రైన్ బయలుదేరుతుంది లాస్ట్ ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు లాస్ట్ ట్రైన్ మళ్ళీ తిరిగి డెస్టినేషన్కి బయలుదేరుతుంది అంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఎక్కడైతే డెస్టినేషన్కి చేరుకోవాల్సిన పాయింట్ ఉంటుందో అక్కడికి ఆఖరి ట్రైన్ చేర్చుకునే చేరుకునే విధంగా మెట్రో రైలు ప్లాన్ చేసింది అంటే ఏడు గంటలకు మొదలైన ట్రైన్స్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఇటు మియాపూర్ జంక్షన్ అయితే మియాపూర్ అటు నాగోల్ జంక్షన్ అయితే నాగోల్ జంక్షన్కి చేరుకునేలాగా ప్లాన్ చేసింది అంటే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య మాత్రమే మెట్రో రైళ్లు తిరుగుతాయి ఎవరైనా అవసరం ఉన్న టైంలో మాత్రమే అంటే ఆరు గంటల నుంచి పది గంటల మధ్య మాత్రమే ఏదైనా ఇంపార్టెంట్ అత్యవసరమైతే మాత్రమే మెట్రో రైల్ని ఉపయోగించుకొని బయటికి వెళ్ళి ఆ టైంలోపేనే ఇంటికి చేరుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే పది గంటల తర్వాత అన్ని రవాణా సేవలు అన్ని ప్రజా రవాణా సేవలన్నీ స్తంభిస్తాయి ఎక్కడ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా మానిటరింగ్ చేస్తున్నారు అది మన భద్రత గురించి కరోనా కేసులు పెరుగుతున్నాయి ట్రాఫిక్ పెరగడం వల్ల డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి అనే ఉద్దేశంతోనే లాక్డౌన్ విధించారు ఆ లాక్డౌన్ ప్రతిఫలం దక్కాలి అంటే కంపల్సరీ మనం ఇంట్లోనే ఉండాల్సిందే ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు పాటించాలి అవసరం అనుకుంటే తప్ప బయటికి రావద్దు ఆ కొంచెం టైం కూడా నిత్యావసరాలు మాత్రమే ఎమర్జెన్సీ మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఒకేసారి లాక్డౌన్ విధిస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ కొంచెం టైం రిలాక్సేషన్ ఇచ్చింది గవర్నమెంట్ రాను రాను ఇంకా స్ట్రిక్ట్గా ఆ టైం కూడా ఎత్తేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రెండు మూడు రోజులలో ఈ టైంలోనే అవసరం పెట్టుకొని మ్యాక్సిమమ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉంటే మనం కరోనా ఫ్రీగా రాష్ట్రంగా అవతరించడానికి చాలా అవకాశం ఉంది లేదు నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ బయటికి వెళ్ళి తిరుగుతాము బాంబినో ప్యాకెట్ ఆ ప్యాకెట్ ఈ ప్యాకెట్ అని తిరిగితే మాత్రం మన చేతుల్లో మన చేతులు దాటిపోయే సిచ్యువేషన్ వస్తే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుందని ప్రభుత్వాలన్నీ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి ఆ ఆ కోవలోనే తెలంగాణ కూడా లాక్డౌన్ దిశగా అడుగులు వేసింది తర్వాత మెట్రో రైల్లో ప్రయాణించే వాళ్ళు కంపల్సరీ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మెట్రో రైలు చెప్తోంది మాస్క్ లేకుండా ఒక్కరిని కూడా ఎల్లో చేయము డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే మెట్రో స్టేషన్లోకి ఎంటర్ అవ్వాలి మెట్రో ట్రైన్స్ ఎక్కాలి కూర్చోటం కూడా ఒక పర్సన్ వదిలిపెట్టి ఇంకో పర్సన్ ఖచ్చితంగా పాటిస్తూ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అట్టి అట్లా అలా ప్రయాణించే వాళ్ళని మాత్రమే మెట్రో రైల్లోకి అనుమతిస్తామని స్ట్రిక్ట్గా మెట్రో రైలు నిర్ణయించింది ఆ విధంగా గైడ్లైన్స్ ప్రకటించింది ఎవరైతే మెట్రోలో వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ టబంధనలు ఇంతకుముందు ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి అవి పాటిస్తూనే ఉన్నారు టైమింగ్స్ మాత్రం మారాయి అవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందే అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంటే ఎయిట్ థర్టీ ఫైవ్ వరకే స్టేషన్లో ఉండగలిగితే లాస్ట్ ట్రైన్ మీరు పట్టుకోగలుగుతారు ఆ తర్వాత మీరు ఇంకో ట్రైన్కి వెళ్దాం లేకపోతే బస్కి వెళ్దాం ఆటోకి వెళ్దాం అంటే సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా స్ట్రిక్ట్గా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ని అమలు చేయడానికి చూస్తున్నారు అలాగే ఉంది బయట కూడా దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి స్టే హోమ్ స్టే సేఫ్